నేను ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటున్నాను, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను నిజంగా సాటిస్ఫైడ్ విత్ దిస్ అన్నమాట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఇంట్లో ఫేస్ వాషెస్ కానీ షాంపూస్ కానీ ఇట్లాంటి ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే, అది కూడా ఫ్రీగా కావాలనుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు అవినాష్ అండ్ మీరు చూస్తున్నారు అవినాష్ ట్రెండ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ప్రతిదీ కూడా రివ్యూ చేయలేను కాబట్టి షార్ట్స్లో పెడతాను. ఛానల్ సంబంధించిన షార్ట్స్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా డెడికేట్ చేస్తూ రివ్యూ అయితే పెడతాను. అండ్ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను ఈ యొక్క ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానా లేదా అనేది అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ ఫ్రీగా సైన్ అప్ అయిపోండి, లింక్ అయితే నేను పెడతాను. రిఫరల్ కోడ్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో ఈ యొక్క లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో మరియు అదే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేసి పెడతాను. ఇకపోతే పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి దాకా చూడండి. ఎక్కువగా లెంత్ అయితే ఉండదు, డీటెయిల్గా ఉంటాయి కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేసినట్లయితే మీకు కూడా చాలా చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో అందుకోసమే చెప్తున్నాను. ఇకపోతే చాలామంది ఈ రోజుల్లో అరే నేను ఎంతెంత ఖర్చులు పెడుతున్నాను అనే ప్రోడక్ట్స్కి చాలా ఎక్కువ వేస్ట్ చేస్తున్నాను, కానీ ఏ ప్రోడక్ట్ కూడా నాకు పడటం లేదని చాలామంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉంటారు. మరి అటువంటి వారి కోసం అయితే ఈ సైట్ నిజంగా చాలా 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 సూపర్ అని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ సైట్లో మాత్రం మనం శాంపుల్గా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఫ్రీగా తెచ్చుకోవచ్చు. మీరు వింటున్నది నిజమే, ఫ్రీగా తెచ్చుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకు అది ఉపయోగపడింది, మన స్కిన్కి అది బాగానే ఉపయోగపడింది, అదేవిధంగా ఇందులో ఫుడ్స్ కూడా ఉంటాయి, అంటే స్నాక్స్ ఉంటాయి, లైక్ జీడిపప్పులు కానీ బాదం పిస్తాలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎక్కువగా ఉండవు కాకపోతే, కానీ మెయింటెనెన్స్ ప్రోడక్ట్స్ మాత్రం వేరే లెవెల్ అన్నమాట. ప్రతిదీ కూడా బ్రాండెడే ఉంటుంది, అంటే తీసుకొట్టలేమన్నమాట. ప్రతిదీ కూడా మంచి మంచి ప్రోడక్ట్సే ఉంటాయి ఇందులో. లోటస్ కానివ్వండి, మీరు పెద్ద పెద్ద ప్రోడక్ట్సే విని ఉంటారు. సో అటువంటి అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ సైట్లో అవైలబుల్గా ఉంటుంది. సరే, ఇంకెక్కువగా అసుగేయకుండా అసలు డీటెయిల్స్ అయితే నేను మాట్లాడతాను. ఇది సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీగా సైన్ అప్ అవ్వండి. తర్వాత జాగ్రత్తగా ఒక కోడ్ అయితే ఇస్తాను మీకు, డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పిన్ చేసి పెడతాను. సో ఆ రిఫరల్ కోడ్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇందులో మరి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తీసుకున్న ప్రొడక్ట్స్ ఏంటి, నేను డబ్బులు పెట్టి తీసుకున్న ప్రొడక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకేనండి, ఓపెన్ చేసి అయితే పెట్టాను. సో నిజానికి చాలామందికి ఈ సైట్ అయితే తెలియదు, ఎక్కువ మందికి అయితే తెలియదు, కానీ బయట వాళ్ళకి చాలామందికి తెలుసు. సో కొంతమందికి అయితే తెలియదు. నిజంగా చాలా మంచి వీడియో అయితే మాకు ఇచ్చారని చెప్పి మీరే అంటారు. సో ఇదిగో ఓపెన్ చేసిన తర్వాత మనకి బాక్స్లో ప్రొడక్ట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో మనకి అంటే చెల్లచెదురు అవ్వకుండా వాళ్ళు ఒక పౌచ్ లాంటివి అయితే పెడతారనమాట, లైక్ పేపర్ రోల్ లాంటివి పెడతారు. సో అందులో ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్రీగానే వచ్చింది. చాలా వరకు తెలిసే ఉంటుంది మీకు, వావ్ ఇది అంత చిన్న బ్రాండ్ అయితే కాదు, ఇవన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఓకే చూడండి, వీటన్నిటిపై కూడా డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను. అసలు ఈ ప్రొడక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటి, యూజ్ ఉందా లేదా, అసలు ఏంటిది ప్రొడక్ట్స్ అనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ గ్రీన్ టీ, ఇవన్నీ ప్యాకెట్స్ అయితే మనం ఫ్రీగానే పొందొచ్చు. అండ్ ఫ్రీగా పొందింది కాకుండా ఇంకాస్త అడ్వాంటేజెస్ అయితే ఇందులో ఉంటాయి ఈ సైట్లో. సో వేరే లెవెల్. అసలు నేను ఆఫర్లో పెట్టినప్పుడు అయితే తీసుకున్నప్పుడు మాత్రం చాలా మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. సో నిజంగా ప్రొడక్ట్స్ అయితే శాంపుల్గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి తిరుగులేని వెబ్సైట్ అన్నమాట. సో అంటే వెబ్సైట్ కాదు, సారీ, యాప్ అన్నమాట. సో ఆ యాప్లో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ చేసుకొని ముందుగా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇదిగోండి సెంట్ అన్నమాట. శాంపుల్గా మనం సెంట్లు కూడా ఇందులో నుండి అయితే తీసుకోవచ్చు. ఫేస్ వాష్లు, తర్వాత షాంపులు అండ్ సోప్స్, ఇంకా రకరకాలుగా అన్ని ప్రొడక్ట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉంటాయి. అది కూడా టోప్ బ్రాండ్స్ అన్నమాట. నేను కొన్నింది అంటే డబ్బులు ఇచ్చి కొన్ని దానిలోకి వెళ్ళే ముందు డబ్బులు ఇవ్వకుండా కొన్నింది ఏంటనేది అయితే చెప్తాను. జాగ్రత్త వినండి గాయస్, ఇక్కడ కేవలం మనం 199 రూపీస్ మాత్రం పెట్టాల్సి ఉంటుంది. మరి 199 రూపీస్ అంటే డబ్బులు కాదా అంటే, ఓకే క్లియర్ అర్థమైంది. డెలివరీ ఛార్జెస్కి 199 రూపీస్ మాత్రం పడుతుంది, ప్రొడక్ట్స్పై కాదు. ఇంకా అది కూడా డెలివరీ ఛార్జెస్ పెట్టిన 199 రూపీస్ కూడా మనకి వాలెట్లోకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, క్లియర్. సో అంటే మన యాప్ ఏదైతే ఉందో, ఇప్పుడు స్మైటన్ యాప్ ఏదైతే ఉందో, ఆ యాప్లోకి మళ్ళీ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది, డెఫినెట్గా డౌటే లేదు. సో అదే మళ్ళీ మీరు ఆర్డర్స్ షాపింగ్ చేసినప్పుడు ఆ వాలెట్ నుంచి ఖర్చు చేసుకోవడం ఉంటుంది అన్నమాట. సో అమెజాన్ పే లాగా మొత్తం కూడా ఖర్చు పెట్టడం కాదు. సో కొంత పర్సంటేజ్ లాగా కౌంట్ అవుతూ ఉంటుంది, డిస్కౌంట్లోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. మన వాలెట్లో ఉన్న క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మళ్ళీ మనం
రీయూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, వాళ్ళకి మనం రూపాయి కూడా ఇవ్వడం లేదు, ఆఖరికి డెలివరీ ఛార్జ్ 199 రూపీస్ కూడా మనం వాళ్ళకి ఇవ్వడం లేదు. అంటే ఇస్తున్నాం బట్ మళ్ళీ తిరిగి మనకే వస్తుంది, కానీ అది మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఉపయోగించుకోలేదనుకోండి, ఉపయోగించుకోవడం అంటే ఎట్లా అంటే మీరేమైనా షాపింగ్ చేసినట్లయితే యాప్లో, సో అది డిస్కౌంట్లా తిరిగి మీకే వస్తుంది. క్లియర్? సో వాలెట్లో ఉన్న అమౌంట్ మళ్ళీ తిరిగి మీకే వస్తుంది, ఒకవేళ షాపింగ్ చేయకపోతే అది మీకు ఎక్స్పైర్ అయిపోతుంది. సో 200 రూపీస్ కూడా పెట్టుకోలేము అంటే వేరే, అది వేరే విషయం, అది వాలెట్లో మళ్ళీ తిరిగి మీకే వస్తుంది ఒకవేళ ఉపయోగించుకుంటే. ఉపయోగించుకోకపోతే మాత్రం మీకు 199 రూపీస్ అయితే ఈ ప్రోడక్ట్స్ పై ఓన్లీ డెలివరీ ఛార్జెస్, మళ్ళీ చెప్తున్నాను ఇది డెలివరీ ఛార్జ్ కింద 199 రూపీస్ అయితే పడుతుంది తప్ప, అది యాక్చువల్లీ డెలివరీ ఛార్జ్ అంటారు కానీ ప్రోడక్ట్స్లో అది కూడా యాడ్ చేసేస్తారులేండి, కానీ డెలివరీ ఛార్జ్ లాగా మనం భావించాలి అంతే. 199 రూపీస్ డెలివరీ ఛార్జ్ అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనకి వస్తుంది. శాంపుల్గా ఎవరైనా చెక్ చేసుకొని పెద్ద ప్రోడక్ట్స్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం నిజంగా సూపర్, అసలు ఎటువంటి చీటింగ్ అయితే లేదు. నేను ఎందుకు ఈ వీడియో ఇంతవరకు గ్యాప్ ఇచ్చి చేశానంటే ఆల్రెడీ షార్ట్స్ అయితే పెట్టాను, షార్ట్స్లో పెట్టిన తర్వాత చాలామంది సైన్ ఇన్ అయితే అయ్యారు, చాలామంది అంటే కొంతమంది సైన్ ఇన్ అయ్యారు. సో రిఫరల్ కూడా యూస్ చేసుకొని సో వాళ్ళకి ప్రతి డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. షార్ట్స్లో డెడికేటెడ్గా వీడియోస్ కూడా పెడతా ఉంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. అండ్ గైస్, ఎందుకంటే ఇది చాలా మంచి సైట్ అండ్ చాలా మంచి యాప్ అని, ట్రస్టెడ్ అని నేను ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటున్నాను, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను నిజంగా సాటిస్ఫైడ్ విత్ దిస్ అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఇంట్లో ఫేస్ వాషెస్ కానీ షాంపూస్ కానీ ఇట్లాంటి ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే, అది కూడా ఫ్రీగా కావాలనుకుంటే 199 రూపీస్ డెలివరీ ఛార్జ్ చేసి ప్రొడక్ట్స్ అయితే ఇంటికి తీసుకొచ్చండి. తర్వాత సరే నాకు బాగానే పడింది, నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది, ఇది నేను పెద్దగా తీసుకుంటాను అంటే ఆ పెద్ద ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోతాను ఇంకా శాంపిల్స్ వదిలేసాను అన్నప్పుడు అందులోనే షాపింగ్ చేసుకొని మీ వాలెట్లో ఉన్న క్యాష్ బ్యాక్ని మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోండి. సింపుల్. ప్యాకింగ్ మాత్రం వేరే లెవెల్. అసలు ఇష్టసారంగా పెట్టకుండా నీట్గా ప్యాకింగ్ చేశారు. ఈ ప్యాకింగ్ రివ్యూ చేసుకున్నా కూడా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే మీరే మీరు కొన్న ప్రొడక్ట్స్ మీరే రివ్యూ చేసుకుంటే దానివల్ల కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ బక్స్ ఎర్న్ చేయడం వల్ల మళ్ళీ తిరిగి మీరే ప్రొడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు. చాలా చాలా నిజంగా సూపర్ అన్నమాట. అసలు ఎందుకు ఎటువంటి అడ్వాంటేజ్ లేకుండా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని మీకు డౌట్ వచ్చింది కదా. సో ఖచ్చితంగా రావడం సహజమే, రీజన్ ఏంటనేది మీకు చెప్తాను. సో ఇక్కడ ఇంత మంచి ప్యాకింగ్ చేస్తే చాలా బాగుంది, ప్యాకింగ్ మాత్రం చెప్తాను ఒక్కొక్కటిగా మీకు క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో. వెల్ గైస్, ఇదిగోండి ఇది ఫ్రీగా ఇచ్చారు. ఒక ప్రోడక్ట్ తీసుకుంటే వింటర్కి మనకు బాగా ఉపయోగపడుతుంది, బాడీ బట్టర్. సో ఇదన్నమాట నేను తీసుకున్నది, చూస్తున్నారు కదా, వావ్ బ్రాండ్ నుంచి షాంపూ అండ్ కండిషనర్ అనమాట. ఇది మనకి అరౌండ్ ఎంత పడింది అంటే, సో మనకి అమెజాన్లో చూసుకున్నా కూడా అబోవ్ 500 రూపీస్ అయితే ఉంటుంది. మళ్ళీ జాగ్రత్త చెప్తున్నాను వినండి, అబోవ్ 500 రూపీస్ అయితే ఉంటుంది. ఆఫర్లో ఉన్నప్పుడు 450-490 అలా ఉంటుంది, ఇంకంతకన్నా మనకి ఆఫర్లో చూడలేం. కానీ ఇది నాకు ఎంత వచ్చింది తెలుసా, సో మీకు ఇందా చెప్పాను కదా ట్రయల్ ఆర్డర్స్ నేను పెట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నాకు 2 పెట్టాను, అంటే 2 పెడితే మళ్ళీ నా క్యాష్ బ్యాక్ ఎంత వచ్చినట్టు, నాకు 400 రూపీస్ వచ్చినట్టు, అంటే 199 రూపీస్ కదా. సో అలాగా 400 రూపీస్ నా క్యాష్ బ్యాక్ వాలెట్లో ఉంటే నేను దాన్ని వినియోగించుకొని దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ప్రొడక్ట్స్ అయితే నేను తిరిగి కొనుక్కోవడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఒకటి కొనుక్కోవడం వల్ల క్యాష్ బ్యాక్లో ఉన్న వాలెట్ అనేది ఖర్చు అవ్వదు, మీరు ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకోవాలి. నేను దాదాపుగా 2,200 రూపాయల వరకు ఖర్చు అయితే చేశాను. సో నా ఓన్ మనీ తీసుకుంటే, అంటే నా ఓన్ మనీ తీసుకొని డిస్కౌంట్ ఇవ్వగా ఇప్పుడు నాకు ఎంత మళ్ళీ మిగిలాలి, 400 రూపీస్ మైనస్ చేస్తే 1,800 రూపీసే కదా అవుతుంది. సో ఇదన్నమాట, క్లియరా, మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇలాగా మనం వాలెట్లో ఉన్న అమౌంట్ను వాడుకుంటూ మన ప్రొడక్ట్స్ మనం తెచ్చుకోవచ్చు. సో ఇదనమాట. సో మీరు చూడొచ్చు కదా ఇక్కడ చాలా మంచి కంపెనీ, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి బట్ వీడియో లెంత్ అయిపోతుంది ఇప్పటికే. ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే తీసుకున్నాను అనేది నేను ఓపెన్ చేసి ఇంకా మీకు చూపించినప్పటికీ వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి, సో డెడికేటెడ్గా నేను ఉపయోగించిన దాని మీద రివ్యూ చేస్తూ కొన్ని షార్ట్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షార్ట్స్ వీడియోస్ ఫాలో అవ్వండి, సైన్ అప్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ రిఫరల్ కోడ్ అయితే నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కానీ పెట్టాను, రెండిట్లోనూ ఉంటాయి. సో ఫ్రీగా సబ్స్క్రైబ్ అయిపోయి, సారీ ఫ్రీగా సైన్ ఇన్ అయిపోయి రిఫరల్ కోడ్ అయితే యూస్ చేయండి. జాగ్రత్తగా ఎంటర్ చేసినట్లయితేనే మీకు డిస్కౌంట్ అనేది నా నుంచి ఇంకా ఎక్స్ట్రా బోనస్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి కాబట్టి, నా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది కాబట్టి, సో ఫ్రీగా సైన్ అప్ అవ్వండి. ఇంతవరకు కూడా సైన్ అప్ అవ్వకపోతే మీరు అక్కడ చూడొచ్చు ఆల్రెడీ స్మైట్టెన్, ఈ సంబంధించిన యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేశాను. ఓకే గైస్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అడగొచ్చు.
మనం ప్రొడక్ట్స్పై ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల కూడా, అంటే జస్ట్ కంటెంట్ రాసి ఒక 75 అక్షరాలు అదేమాత్రం అండి, 75 వర్డ్స్ వరకు మనం టైప్ చేసి ఎట్లా ఉంది, బ్యాడ్ ఉందా, గుడ్ ఉందా, సూపర్ ఉందా, యావరేజ్ ఉందా, ఇట్లాంటివన్నీ కూడా మనం ఫీడ్బ్యాక్ ఇస్తే ఒక్కొక్క ప్రోడక్ట్పై మనకు 5 రూపీస్ వస్తున్నట్లు, 5 రూపీస్ వస్తే దాన్ని మళ్ళీ ఎలా ఉపయోగించుకోవచ్చు, బ్యాంక్లోకి వస్తుందంటే బ్యాంక్లోకి రాదు, అదే డబ్బులతో మళ్ళీ మనం లోపల షాపింగ్ చేయడమే అంతే. అంతే తప్ప మన అది మన బ్యాంక్లోకి తీసుకొచ్చి అంటే అట్లా కుదరదు. ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మీరు మనీ ఎర్న్ చేసుకొని ఆ వాలెట్లో నుంచి మీరు ప్రోడక్ట్స్ అయితే మళ్ళీ పర్చేస్ చేయొచ్చు, తిరిగి మీ అమౌంట్లోకి, ఐ మీన్ మీ యొక్క ప్రోడక్ట్స్ అనేది డిస్కౌంట్ లాగా వస్తుంది అంతే.